ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం. ఇదే విజయనగరం జిల్లానే తీసుకుంటే ఈ పెద్ద మనిషి ఈ వెనకబడిన విజయనగరం జిల్లాకు ఈ ఐదు సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది, మోడీ సున్నా. 2014 ఎన్నికలకు ముందు ఎలాంటి మాయమాటలు చెప్పాడో మీ అందరికీ కూడా బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు అలాంటి డ్రామాలే, అలాంటి మోసాలే మనకు రోజు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ జిల్లా గురించి, నిజంగా ఈ ప్రాంతానికి మంచి చేయాలి అని చెప్పి నిజంగా ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నేను గర్వంగా కూడా చెప్తా, అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అని గర్వంగా కూడా చెప్తా. ఇదే నాన్నగారి హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే తోటపల్లి ప్రాజెక్టు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా ఏ మంచి కూడా చేయని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాన్నగారు పాదయాత్ర చేస్తూ తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి రైతన్నలు పడిన ఆకాంక్షను, రైతన్నలు పడుతున్న బాధను చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ రోజుల్లోనే 450 కోట్ల రూపాయలు ఆ తోటపల్లి ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. దాదాపుగా 450 కోట్ల ప్రాజెక్టుల్లో 400 కోట్ల రూపాయలు ఆ దివంగత నేత హయాంలోనే ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ 10% పనులు కూడా చెయ్యలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రైతులను మోసం చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. అక్షరాల 125,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాళకి కూడా ఇంకా 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రాజెక్టు ఉంది అని అంటే 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్న సంగతి మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. సవినయంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒరిస్సాతో వివాదం ఉంది అని, ఒరిస్సాతో వివాదం ఉన్న కారణంగా ఏ ఒక్కరూ కూడా జంగావతి ప్రాజెక్టును చేయడానికి ముందుకు రాల. కానీ అటువంటి వివాదం ఉన్నా కూడా జంగావతి ప్రాజెక్టు చెయ్యాలి, ఈ ప్రాంతానికి మంచి చెయ్యాలి, రైతన్నలు అడిగారు అని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడా కదీ విని ఎరగని విధంగా రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఆ రోజుల్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు తోడుగా నిలిచారు. అటువంటి ప్రాజెక్టు కూడా ఇవాళ పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటాడు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని టిఫిన్కు తమిళనాడుకు పోతాడు, స్టాలిన్ను కలవడానికి. భోజనం చేయడానికి వెస్ట్ బెంగాల్కు పోతాడు, మమతా బెనర్జీతో భోజనం చేయడానికి. ఇంకా సరిపోదు అనుకుంటే సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పోతాడు ఈ పెద్ద మనిషి. కానీ అదే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పక్కనే ఉన్న ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి మాత్రం ఈ పెద్ద మనిషి పోనంటే పోను అని అన్నట్టుగా పోడు ఈ పెద్ద మనిషి. ఇదే జంగావతి ప్రాజెక్టు చూసుకున్నా, వంశధార ప్రాజెక్టు చూసుకున్నా, ఈ పెద్ద మనిషి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇదే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడే ప్రయత్నం చేసిందంటే 2 ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండేది అన్న వాస్తవం ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురం పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. నాగావళి నదిలో నేల బావులు పాడైపోతే కనీసం ఈ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల్లో కనీసం
పట్టించుకునేవాడైనా ఎవరైనా ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురంలో ఏరియా హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ను 200 పడకలుగా చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇవాళకి ఏం చేశారు అన్న సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతమంతా కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువే. దారి పొడుగున నా పాదయాత్రలో నేను చూశా ఆ అగ్రిగోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి వాళ్ళు పన్న కష్టాలని చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఈ ప్రాంతమంతా ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎక్కువ. అటువంటి అదే అగ్రిగోల్డ్ బాధితుల గురించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే అమ్మడమో ప్రభుత్వమే కొనుక్కోవడమో ఏదో ఒకటి చేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సింది. పోయి ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా కాజేయాలి అన్న ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు ఏమేం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.